ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సామాజిక రాజకీయ చైతన్యానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు చారిత్రాత్మకమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ తెలిపారు. నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల సంక్షేమం కోసం శాశ్వతమైన కమిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలకు 50% కేటాయిస్తూ బిల్లులను తీసుకొచ్చారన్నారు. చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష సభ్యులు అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, నిజమైన ప్రజాస్వామ్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బాటలు వేస్తున్నారని మంత్రి మాలగుండ్ల వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, వైసీపీ నాయకులు పైలా నరసింహయ్య, నదీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కోసం 50% వరకు సర్వీస్ కాంట్రాక్ట్స్, నాన్ రెన్యువల్స్ లో 50% వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఇవ్వాలని ఒక బిల్లు కూడా గత వారంలో ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాజకీయంగా మరి అలాగే ఈ నామినేటెడ్ వర్క్స్ సర్వీస్ కాంట్రాక్ట్స్లో కూడా 50% ఇవ్వాలనే ఒక బిల్లును కూడా భరోసా పథకం ఉందో ఈ పథకం ద్వారా 12,500 రూపాయలు పెట్టుబడి సాయం. అలాగే ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా నిర్ణయం తీసుకోలే. రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే 400 నుంచి 500 వరకు కూడా ప్రభుత్వం కట్టడానికి నిర్ణయం తీసుకోవడం ఇది ఒక మంచి కార్యక్రమం, పేద రైతులను ఆదుకునే కార్యక్రమం. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలందరికీ కూడా 75,000 రూపాయల పథకం కూడా తొందరలోనే రాబోతుంది. ఆ పథకం ద్వారా కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మహిళలకు అందరికీ కూడా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి 45 సంవత్సరాలకే చెప్పిన మాట ప్రకారం, మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం, మరి అదే కాకుండా విశాఖపట్నం జిల్లాలో మాడుగుల నియోజకవర్గంలో ఇదే విషయాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ టీవీ వీడియో క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 3 సార్లు శాసనసభలో ప్లే చేసి చూసినా కానీ కేవలం సభ జరగకూడదు, బీసీ బిల్లులు ప్రవేశపెట్టారు, మరి 75% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల్లో మరి ఆదరణ వస్తుంది, ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి హీరో అవుతాడు అనే ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని, జగన్మోహన్ రెడ్డిని మంచి కాకుండా చేయాలనే దురుద్దేశంతోనే మరి సభాడుకున్నారు. కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ద్రోహం చేయాలనుకున్నటువంటి వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సానుభూతి పొందాలా, ఎప్పుడు కూడా అధికార పక్షం మీద జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత విమర్శలు చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద దురదృష్టం